నేను మీ స్వాతి, ఉస్మానియా యూనివర్సిటీ. ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రంలో విద్యార్థులకు అల్లకల్లోలంగా అసలు ఏ విధంగా ఆలోచించాలో కూడా తెలియని విధంగా గ్రూప్ 4 ఇష్యూ అనేది జరుగుతుంది. విద్యార్థులలోనే ఒక వర్గం విద్యార్థులు గ్రూప్ 4 రిజల్ట్ ఇవ్వాలి అంటే మరో వర్గం విద్యార్థులు గ్రూప్ 4 రిజల్ట్స్ ఇవ్వకూడదు. ప్రభుత్వం పూర్తిగా కూడా TSPSCని ప్రక్షాళన చేశాక మాత్రమే, ఇప్పుడున్నటువంటి చైర్మన్ జనార్దన్ రెడ్డి గారి అవకతవకలు బయటపడ్డాక మాత్రమే, వారి మీద కఠిన చర్యలు తీసుకున్నాక మాత్రమే, కొత్త చైర్మన్ని నియమించిన తర్వాత మాత్రమే గ్రూప్ 4 రిజల్ట్ అప్పుడు మళ్ళీ ఎగ్జామ్ పెట్టి మళ్ళీ అప్లికేషన్ టైం ఇచ్చి మళ్ళీ కొత్తగా ఎగ్జామ్ నిర్వహించాలని మాత్రమే ఈరోజు విద్యార్థులకు ఒక ముందున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అయితే ఇక్కడ జరుగుతున్నటువంటి విషయం ఏమిటి అంటే, తెలంగాణ రాష్ట్రంలో రాబోయే ఎంపీ ఎలక్షన్స్ మీద దీని ప్రభావం ఎంతవరకు ఉందనేది మనకు కనిపిస్తోంది. అధికార పార్టీ ఈరోజు ప్రజాపాలన పంధాలో కొనసాగుతున్న కాంగ్రెస్ పార్టీ ముందున్న అతిపెద్ద టాస్క్, ఏదైతే TSPSC ఇష్యూ ఉందో జనార్దన్ రెడ్డి గారి రాజీనామా ఇంకా గవర్నర్ గారు ఆమోదించలేదు. ఆ ఇష్యూ అలా కొనసాగుతూ ఉండగానే హైకోర్టు దాకా కూడా, హైకోర్టు ఇంతకుముందు గత ప్రభుత్వ పాలనలో ప్రభుత్వాన్ని మందలించడం జరిగింది. సాక్షాత్తు గ్రూప్ 4 ఎగ్జామ్లో 960 పైచిలకు OMR షీట్స్ ఎక్స్ట్రా రావడం జరిగింది. అవకతవకల దిశగా ఈ TSPSC అడుగులు వేస్తుంది అని మొట్టికాయలు వేయడం జరిగింది. అది అలా కొనసాగుతూ ఉండగానే ఎన్నికల నోటిఫికేషన్ రావడం జరిగింది. దాని తర్వాత ఇప్పుడు అధికార పార్టీ మార్పు రావడం, కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడం వల్ల యువతలో కొత్త ఆశలు చిగురించాయి. ఇప్పుడైనా ఈ ఎవరైతే రిజల్ట్ రావాలని అంటున్నారో వారు దయచేసి కొంతవరకు ఆలోచించండి. కొంచెం మేధావులుగా చదువుకున్న వ్యక్తులుగా ఆలోచిస్తే నా అభిప్రాయం ప్రకారం ఒక TSPSC బోర్డు అనేది మొత్తానికి ఫెయిల్ అయిపోయింది. ఆ చైర్మన్ కావచ్చు, అందులో ఉన్నటువంటి సభ్యులు కావచ్చు, చైర్మన్ ఎంత అవకతవకలు చేశాడు, ఎంత ప్రభుత్వ ఒత్తిడికి లొంగి ఆ పనిచేశారో మనకు తెలుస్తుంది. అందులో ఉన్న సభ్యులు ఎవరికి కూడా క్వాలిఫికేషన్ లేదని సాక్షాత్తు హైకోర్టే చెప్పింది. అట్లా ఉన్నప్పుడు గ్రూప్ 1 స్థాయి ఉద్యోగాలు పెట్టే ఎగ్జామే 2 సార్లు పెట్టిన ఎగ్జామ్ని క్యాన్సిల్ చేయడం జరిగింది. గ్రూప్ 2 ఎగ్జామ్ని వాయిదా వేయడం జరిగింది. మరి అందులో ఒక పార్ట్ అయినటువంటి గ్రూప్ 4 అనేది నిజాయితీగా జరిగిందంటే ఎలా నమ్మడం, దీన్ని ఎలా ప్రూవ్ చేయడం? అందుకే 200 మార్క్స్ వచ్చే వాళ్ళు 180-190 మార్క్స్ వచ్చినాయి, మాకు జాబ్ వస్తుంది కాబట్టి రిజల్ట్స్ ఇవ్వాలి అనే ఒక పందాలని ఆలోచించడం కాకుండా బోర్డు మొత్తం అవినీతి జరిగితే ఇందులో ఎందుకు అవినీతి జరగదు అనే దిశగా వాళ్ళు ఆలోచించి ఖచ్చితంగా దాని మీద ఒక విచారణ జరిపి నిజంగా అవకతవకలు జరిగాయా లేదా ఎందుకు రిజల్ట్ ఇవ్వకూడదు అనే వర్గం వాళ్ళ వాదోపవాదాలు వినాలి. ఈ విషయం కోర్టు దాకా వెళ్ళక ముందే కాంగ్రెస్ పార్టీ కావచ్చు, కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి మేధావులు కావచ్చు, రేవంత్ రెడ్డి గారు కూడా ఈ విషయాన్ని తమ దృష్టికి తీసుకొని దాని మీద విచారణ జరిపించి ఆ బోర్డును రద్దు చేసి మరలా ఒక కొత్త చైర్మన్ నియమించిన తర్వాత మాత్రమే రిజల్ట్స్ ఇవ్వాలని కూడా మేము కోరుకుంటా ఉన్నాం. ఎందుకంటే యువత ఈరోజు పెద్ద ఎత్తున ఎలక్షన్స్ క్యాంపెయిన్ లో పాల్గొని కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడానికి పెద్ద ఎత్తున కృషి చేసింది. ఆ కృషి చేయడంలో భాగంగానే ఇదంతా కోరుకుంది. TSPSCని పూర్తిగా ప్రక్షాళన చేయాలి. గ్రూప్ 4ే కాదు, మిగతా ఎగ్జామ్స్ అన్ని కూడా మళ్ళీ నోటిఫికేషన్ రావాలి. మెగా DSE రావాలి, గ్రూప్ 1 నోటిఫికేషన్ ఇవ్వాలి, గ్రూప్ 2 నోటిఫికేషన్ ఇవ్వాలి. ఏదైతే మేనిఫెస్టోలో ఉన్నటువంటి డేట్లను అనుసరించి పూర్తిగా ప్రక్షాళన జరిపినాక ఎగ్జామ్స్ పెట్టాలనేటువంటి కోరికను వాళ్ళు మన్నించాలని ఇప్పటికీ కోరుకుంటా ఉంది. కాకపోతే ఇప్పుడు దుమారం రేపుతున్న ఈ గ్రూప్ 4 ఇష్యూ ఏదైతే ఉందో దీన్ని ఎంపీ ఎలక్షన్స్ లో థ్రెట్గా తీసుకొని దాన్ని సవరించవలసినటువంటి, ఆ ప్రాబ్లంని సాల్వ్ చేయాల్సినటువంటి బాధ్యత ఈరోజు కాంగ్రెస్ పార్టీ భుజాల పైన ఉంది. దయచేసి ఈ విషయాన్ని విద్యార్థులందరూ కూడా గమనించి అందరూ ఒకతాటిపైకి చేరి ఈ విషయం మీద ప్రభుత్వం దృష్టికి వెళ్ళి వాళ్ళ ప్రాబ్లంకి సొల్యూషన్ తెచ్చుకునే విధంగా ప్రయత్నించాలి. కానీ మనలో మనం కొట్టుకుంటే ఏమి రాదు, మనం వాదోపవాదాలు వాదనలు చేసుకుంటే ఏమి రాదు. ఇదే ఈ విషయం మీదనే ఇంతవరకు కూడా మాట్లాడడం దేని గురించి అంటే, ఇంత చదువుకున్న వ్యక్తులుగా, ఒక గ్రూప్స్ రాసే స్థాయికి ఎదిగిన వ్యక్తులుగా మెచ్యూరిటీతో ఉండండి. ఈ విషయాన్ని ఖచ్చితంగా గవర్నమెంట్ దృష్టికి తీసుకెళ్దాం. వాదోపవాదాలు విన్న తర్వాత ప్రభుత్వం యొక్క వాళ్ళ యొక్క బాధ్యత, వాళ్ళ యొక్క తర్వాత ఎట్లుంటది అనేది డెసిషన్ అనేది మనం చూడాలనుకుంటున్నాం.